సిటీలో టమాటా ధరలు చుక్కలంటున్నాయి. రిటైల్ షాపుల్లో కిలో 100 రూపాయల వరకు పలుకుతుంది. సిటీ శివారు జిల్లాలో అక్టోబర్లో పడిన వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం ధరల పెరుగుదలకు కారణమంటున్నారు వ్యాపారులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. టమాటా ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. బైరంగ మార్కెట్లో దాదాపు 100 రూపాయల వరకు కూడా కేజీకి పలుకుతుండటంతో సామాన్యులు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 20 రోజుల క్రితము కిలో బహిరంగ మార్కెట్లోనే 60 రూపాయలు పలికింది. కానీ ప్రస్తుతం ఎప్పుడూ లేనంతగా ఎన్నడూ లేనంతగా 100 రూపాయలు పలుకుతూ ఉండడంతో సామాన్యులు కానివ్వండి మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం అయితే మనం గుడిమల్కాపూర్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు ఇక్కడికి పెద్ద ఎత్తున రోజు టమాటోలు ఇక్కడికి దిగుమతి అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గజ్వేల్ కానివ్వండి, వికారాబాద్, మేడ్చల్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి ఎక్కువగా టమాటా ఇక్కడికి దిగుమతి అవుతూ ఉంటుంది. కానీ గత అక్టోబర్లో కురిసినటువంటి వర్షాల కారణంగా ఇంకా పంట ఖరాబు కావడంతో తక్కువగా దిగుమతులు వస్తున్నాయి. అంతేకాకుండా వీటితో పోలిస్తే అంటే కేవలం లోకల్ మార్కెట్లు 40% పంట మాత్రమే ఇక్కడికి వస్తుంది, మిగతా 60% పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటుంది. అయితే అక్కడ భారీగా కురిసినటువంటి వర్షాల కారణంతో అక్కడ పంట దిగుబడి తగ్గడంతో ఇక్కడికి వచ్చేటువంటి పంట కూడా చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మదనపల్లి కానివ్వండి, తిరుపతి ఆ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో అక్కడ కూడా పంట దిగుబడి మొత్తంగా తగ్గిపోయింది. అంతేకాకుండా కర్ణాటకలోని ఇక్కడ కోలార్ జిల్లాలు కానివ్వండి, తమిళనాడు, అనంతపురం, అన్ని జిల్లా అన్ని రాష్ట్రాలు జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఇక్కడ వచ్చేటువంటి పంట చాలా తక్కువగా పడిపోయింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిటీకి సంబంధించి అన్ని అంటే బోయినపల్లి మార్కెట్కి ఎక్కువగా టమాటో అన్ని అక్కడికి వస్తుంటాయి. అక్కడ నుంచి సిటీలో ఉన్నటువంటి రైతు బజార్ మార్కెట్లకు ఇక్కడికి తరలిస్తూ ఉంటారు. కానీ అక్కడికి రోజువారీగా దాదాపు 4 నుంచి 8 వేల క్వింటాల వరకు టమాటా వస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం అది సగానికి సగం పడిపోయింది. కేవలం 900 నుంచి 1500 క్వింటాల వరకు మాత్రమే వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొందరు వ్యాపారులు ఉన్నారు, వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు టమాటా ధరలు దాదాపు బహిరంగ మార్కెట్లో 100కు వచ్చిందంటారు? అంటే చిత్తూరు అనంతపురం డిస్టిక్లో వర్షాలు పడుతున్నాయి, దానివల్ల రేట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ ఇంకా ఒక నెల క్రితం ఆగస్టులో పడ్డ వర్షానికి మొత్తం ఇక్కడ లోకల్ అంతా ఖరాబ్ అయినందుకు రేట్లు పెరిగినాయి. ఇంకోటి బయట ఎక్స్పోర్టింగ్ అవుతుంది, దానికి రేట్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ దాన్ని బట్టి ఇక్కడ డిమాండ్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లో మంచి క్వాలిటీ ఎంత ఉంది, లో క్వాలిటీ ఎంత? మంచి క్వాలిటీ మనకి 60 నుంచి 70 రూపాయలు పడుతుంది, లో క్వాలిటీ 40 నుంచి 50 రూపాయలు పడుతుంది. సో ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ బహిరంగ మార్కెట్లో మంచి క్వాలిటీ 60 నుంచి 70 పలుకుతుంది. సార్ చెప్పండి, ఎందుకు టమాటా ధర ఇంతగా పెరిగిపోవడానికి కారణమైన అంటే ఒక నెల రోజుల క్రితం చూసుకుంటే 60 ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? వర్షాలు ఉన్నాయి కదా అంతటా, అందుకని చెప్పేసి కొద్ది తగ్గుతాయి. ఇప్పుడు ఒక 15 డేస్లో తగ్గుతాయి. అంటే ఎట్లా వస్తుంది అంటే పంట మన చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కానీ మన జిల్లా నుంచి అంతటా వర్షాలు ఉన్నాయి సార్, అందుకని చెప్పేసి దిగుబడి తక్కువ వస్తుంది. రోజు ఒక 10 లారీల వరకు వస్తుండే, ఇప్పుడు 2 లారీలు వస్తున్నాయి. అంటే అక్కడే వర్షాలు ఫుల్ ఉన్నాయి, అందుకని చెప్పేసి తక్కువ. సో ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరూ కూడా ఒకటి వర్షాలు అనేది ఒక కారణంగా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యము దానికి తోడు ఇప్పుడు రైతులు సీజన్ మారుతుంది, అంటే ఖరీఫ్ నుంచి రబీకి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఉన్నటువంటి పంటలను తొలగించి మళ్ళీ కొత్త పంటలు వేయడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రబీ సీజన్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో కూడా ఇంకా ఈ టమాటా ధర ఎక్కువగా పెరుగుతుంది, దిగుబడి తక్కువగా ఉందని కూడా చెప్తూ ఉండొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపారులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. భయ్యా చెప్పండి, కిత్నా రేట్? కిత్నా రేట్? 600 రూపాయ. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది రేట్? ఎంత నిన్న 16 ఉంది, ఇలా 15 ఉంది, ఒకనాడు 600 ఉంది. టమాటా మీద నుంచి రేట్ ఉంది. మరి మంచి లేక వాన పడక ఏం మంచి పోతుంది? 60 రూపాయలు అని చాలా అవుతుంది. కొంటలేరు పబ్లిక్ కూడా ఎక్కడ కొంటారు, 50 40 అడుగుతారు. ఏం కొంటే లాస్ అవుతలేమ్మా. సో ఇది చూసుకున్నట్లయితే వ్యాపారులు అయితే ఒకటే చెప్తున్నారు, ముఖ్యంగా భారీ వర్షాల నేపథ్యంలో టమాటా ధరలు ఇంతగా పెరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రబీ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి వచ్చేటువంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి మదనపల్లి మార్కెట్లో కూడా, బహిరంగ మార్కెట్లో కూడా అక్కడ కూడా 100 రూపాయలు కూడా పరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీగా ధరలు పెరిగాయి. మళ్ళీ వచ్చేటువంటి రబీ సీజన్ స్టార్ట్ అయ్యి ఈ వర్షాలు కొంచెం తగ్గుముఖం పడితే అంటే ఒక దాదాపు ఒక ఇంకా ఒక 4 నుంచి 10 రోజుల పాటు ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే టమాటా ధర అంటే గత నెల రోజుల క్రితం 60 రూపాయలు పరికింది, ఇప్పుడు దాన్ని మించి 100 రూపాయలు పలుకుతున్నందుకు సామాన్యులు అయితే తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ కూడా
పది రూపాయలు 20 రూపాయల వరకు ఉండేటువంటి కేజీ ధర ఇప్పుడు దాదాపు ఏకంగా 100 రూపాయలు పలకడంతో ఇక్కడటువంటి రైతులు కొంతమేర సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా సాధారణ వినియోగదారులు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల సంజుతో శ్రవణ్ ఏబీ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.